బయలుదేరింది మా షికారా అదే పన్నెండు అయింది గంట మోగుతుంది ఆగండి ఆగండి రూమ్ కూడా చూపిస్తాను మీకు లారాలాడి తీసుకోండి లేదంటే డెబ్బై నా నాలా ఓన్లీ కశ్మీరీ ఐటమ్ దొరికితే అనుకుంటారేమో హలో గైజ్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం నేను శ్రీనగర్ లో అయితే ఉన్నాను మాట్లాడుతుంటే పొగలు వచ్చేస్తున్నాయి చూసారా ఈ వ్లాగ్ లో ఏంటంటే శ్రీనగర్ ని కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను ఆల్రెడీ నేను లాస్ట్ టైం వచ్చాను కదా అప్పుడు ఎక్స్ప్లోర్ చేశాను కాకపోతే ఫుల్ ఫ్లెజ్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు రాహుల్ గాంధీజీ శ్రీనగర్ వచ్చారనమాట ఏదో క్యాంపెయిన్ గురించి మొత్తం రిస్ట్రిక్షన్స్ అనమాట ఆ రోజు అన్ని కూడా ఓపెన్ కూడా లేవు సో అందుకే కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను కొన్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే మానేశాను అవి ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు వెనకాల చూడండి మొత్తం ఫాగి ఫాగి ఫాగీ వెదర్ అయితే ఉంది కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది స్నోఫాల్ ప్రొడిక్షన్ గురించి స్నోఫాల్ ప్రొడిక్షన్ ఈ రోజు రేపు ఉన్నాయి నేనైతే వెయిట్ చేస్తున్నాను తెలుసు కదా నేను స్నోఫాల్ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు వెయిట్ చేస్తున్నాను అండ్ నేను ఉన్నది దల్ లేక్లో లో శ్రీనగర్ దల్ లేక్ వెనకాల కనిపిస్తున్న ఉండి ఈ బోర్డ్స్ అన్ని షికారా బోర్డ్స్ ఇవి హౌస్ బోట్స్ అనమాట ఇందులో మనం స్టే కూడా చేయొచ్చు హౌస్ బోట్స్ అన్ని కూడా ఇలా వరుసగా ఉంటాయి అనమాట రకరకాల హౌస్ బోట్స్ అనుకుంటారేమో బయట నుంచి ఒక ఎలా ఉంటాయి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎమ్యూనిటీస్ అవి తేడా ఉంటాయి గైస్ కేరళ హౌస్ బోట్స్ కి కశ్మీర్ హౌస్ బోట్స్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కేరళ హౌస్ బోట్స్ అయితే మనం వాటర్ లో ట్రావెల్ చేయొచ్చు ఇక్కడ హౌస్ బోట్స్ ఉంటాయి చూడండి ఇవి స్టాగ్నెంట్ గా ఉండిపోతాయి హౌస్ బోట్స్ కి చేరుకోవాలంటే మనం ఇలాంటి శిఖారా రైడ్ చేసే ఇక్కడికి రాగలం నేను స్టే చేసిన హౌస్ బోట్ వచ్చి మదర్ ఇండియా అనమాట పేరు ప్రతి హౌస్ బోట్ కి పర్టికులర్ నేమ్స్ అయితే ఉంటాయి పదండి లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు హౌస్ బోట్ ఎలా ఉంటది అనేది ఇది వచ్చి లోపల ఎంట్రీ బాల్కనీ టైప్ ఉంటుంది అనమాట ఇక్కడ అది కూర్చోవచ్చు అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే షూస్ ఉంటాయి కదా షూస్ అన్ని కూడా బయట పెట్టాలి పదండి మనం అయితే లోపలికి వెళ్దాం స్లైడింగ్ డోర్స్ అవి ఉంటాయి చా లోపలికి వచ్చి లోపలికి రాగానే ఇలా కామన్ ఏరియా ఉంటుంది అనమాట కామన్ ఏరియాలో ఇలా కూర్చోవచ్చు మనం అండ్ చలి మంట కూడా వేస్తారు చలి కాసుకోవచ్చు హౌస్ బోట్ లో బ్యూటీ ఏంటో తెలుసా మొత్తం చెక్కతోనే చేయబడుతుంది అనమాట రకరకాల ఆర్కిటెక్చర్ ఇక్కడ మనం చూడొచ్చు ఆ పైన చూడండి కింద చూడండి చెక్కింది ఇది మొత్తం కామన్ ఏరియా అని చెప్పాను కదా ఈ రూమ్ లోంచి నెక్స్ట్ రూమ్ లోకి వెళ్తున్నాం నెక్స్ట్ రూమ్ వచ్చేసి డైనింగ్ ఇది డైనింగ్ రూమ్ ఫుడ్ అది ఇక్కడ సర్వ్ చేస్తారు మనకి మొత్తం కశ్మీరీ స్టైల్ ఫుడ్ కావాలంటే కశ్మీరీ స్టైల్ ఫుడ్ సర్వ్ చేస్తారు లేదంటే మామూలు రోటీ సబ్జీ కావాలన్నా కూడా ఇక్కడ సర్వ్ చేస్తారు బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట ప్రతి హౌస్ బోట్ కి వేరు వేరుగా ఉంటుంది దాన్ని బట్టే కాస్టింగ్ కూడా ఉంటుంది ఈ పింగాణి పాత్రలు ఉన్నాయి చూడండి ఇందులోనే మనకి బ్రేక్ఫాస్ట్ ఛాయ్ సర్వ్ చేస్తారు డైనింగ్ ఏరియా నుంచి లోపలికి వచ్చాం అనుకోండి చిన్న కిచెన్ ఉంటది అనమాట వేడి చేయడానికి వాటికి బేస్ కిచెన్ అది ఇక్కడ ఉండదు వేరే దగ్గర ఉంటుంది ఇలా లోపలికి వెళ్తే ఇవన్నీ కూడా రూమ్స్ ఒక్కొక్క హౌస్ బోట్ కి ఎనిమిది నుంచి పది రూమ్లు అయితే ఉంటాయి ఆగండి ఆగండి రూమ్ కూడా చూపిస్తాను మీకు నా రూమ్ నెంబర్ వచ్చి ఆరు ఆరులోకి లోకి వెళ్దాం పదండి ఆరో నెంబర్ రూమ్ కి అయితే వచ్చాను ఇదిగోండి ఇది వచ్చేసి సింగిల్ పర్సన్ కి ఇస్తారు ప్రతి రూమ్ లో మనకి హీటర్ అనేది ఉంటుంది ఇది గ్యాస్ తో నడుస్తుంది అనమాట హీటర్ నైట్ టైం ఆన్ చేస్తారు అంతేకాదండి మనకి ఎలక్ట్రిక్ బెడ్ హీటర్ కూడా ఉంటుంది అనమాట ఇదిగోండి ఎలక్ట్రిక్ బెడ్ హీటర్ ఇది ఏం చేస్తుంది అంటే రాత్రి పడుకునేటప్పుడు మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి బెడ్ అంతా వేడి చేస్తుంది కశ్మీర్ వచ్చి హౌస్ బోట్ లో స్టే చేయకపోతే చాలా మిస్ అయినట్టు తెలుసా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది కశ్మీర్ వస్తే మటుకు డెఫినెట్లీ ఒక హౌస్ బోట్ లో అయితే స్టే చేయండి పదండి ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తాను గెట్ రెడీ మీకు సర్ప్రైజ్ ఉంటుంది లోపల ప్రతి బాత్రూమ్ లోను బాత్ టబ్ అయితే ఉంటుంది అనమాట మనం పడుకుని స్నానం చేయొచ్చు కూర్చుని స్నానం చేయొచ్చు నుంచుని స్నానం చేయొచ్చు నాది ఈ రూమ్ కదా జోది వచ్చేసి రూమ్ నెంబర్ వన్ రూమ్ నెంబర్ వన్ లో అయితే జో ఉంది తో చెక్కారని చెప్పాను కదా ఈ వుడ్తో చెక్కింది మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటది జనాలు వస్తారు తింటారు వెళ్ళిపోతారు ఎవరు పనాలు చూసుకుంటారు ఎవరు కూడా పక్క రూమ్ వాళ్ళని బాదర్ కూడా చేయరు గైస్ హౌస్ బోట్ లో సింగిల్ పర్సన్ దగ్గర నుంచి ముగ్గురు నలుగురు స్టే చేసే రూమ్స్ దాకా అవైలబుల్ ఉంటాయి హౌస్ బోట్ లోపల ఎలా ఉంటదో చూశారు కదా గైస్ నేనైతే లిటరలీ స్నోఫాల్ గురించి వెయిట్ చేస్తుంది అంతే ఏదో జాకెట్ లేకుండా షూట్ చేస్తున్నానని మీరు జాకెట్లు ఏమి వేసుకోకుండా వస్తారేమో శ్రీనగర్ కానీ కశ్మీర్ కానీ లదాఖ్ కానీ చాలా చాలా డేంజర్ ఇక్కడ వెదర్ లోపలికి వెళ్ళి జాకెట్ అది వేసుకుంటాను లేదంటే ఫ్రీజింగ్ 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 ఈ చెప్పులన్నీ ఉన్నాయి కదా ఈ చెప్పులన్నీ ఏంటంటే లోపల తిరగడానికి హౌస్ బోట్ ప్యాకేజెస్ అనేవి మనకి డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ తో ఉంటే బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి అడగటం మర్చిపోకండి ప్రస్తుతం టెంపరేచర్ వచ్చి త్రీ డిగ్రీస్ అయితే ఉంది స్నోఫాల్ అవ్వాలంటే జీరో డిగ్రీస్ అయితే ఉండాలి ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట పోహా బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ ఇక్కడ ఏంటంటే తీసుకురాగానే మనం తినాలి లేదంటే చల్లారిపోతుంది ఇంకా టేస్ట్ గురించి మాట్లాడుకుంటే తెలుసు కదా బయటకు వస్తే ఎలాగుంటాయో మనం అంతే అండ్ జో అయితే ఇక్కడ ఉంది బ్రేక్ఫాస్ట్ కలిసా అనమాట జో ఐ జస్ట్ వాంట్ షో యువర్ రూమ్ తుమారాతో బడా రూమ్ ఏనా తోడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టీ తాగడానికి బయటకు వచ్చాను అనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వెదర్ ఇప్పుడే చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి వెయిటింగ్ ఫర్ ఫాల్ అంతే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అండ్ తగ్గేది కూడా లేదు ఇది వచ్చేసి జోర్ రూము పెద్ద రూము ట్రిపుల్ బెడ్డెడ్ అనమాట సేమ్ ఎమ్యూనిటీస్ ఉంటాయి గ్యాస్ హీటరు ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఇక్కడ వచ్చేసి ఈ బెడ్కి ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఉంటుంది అటు సైడ్ ఆ బెడ్కి ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ శ్రీనగర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఈ దల్లేక్ నుంచి అటు సైడ్కి అయితే వెళ్ళాలి ఇలాంటి షికారా రైడ్ చేస్తూ అటు సైడ్ కి అయితే వెళ్తాం గేట్ దగ్గరికి గేట్ నెంబర్ బారా అంటే గేట్ నెంబర్ పన్నెండు దగ్గరికి వెళ్తాం మేము ఇప్పుడు ఇదిగోండి మా షికారా అయితే వచ్చింది ఎక్కి అటు సైడ్ కి వెళ్ళిపోవటమే బయలుదేరింది మా షికారా అటు నుంచి ఇటేపు రావడానికి ఐదు నిమిషాలు కూడా పట్టదు డిపెండ్స్ అనమాట ఒకవేళ మన హౌస్ బోట్ వచ్చేసి దూరంగా ఉందనుకోండి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది నా దగ్గరే కాబట్టి ఫట్మన్ వచ్చేసాను ఇవన్నీ కూడా షికారా బోట్సే ఈ గట్టుగా అయితే వచ్చేసాం అదిగోండి గేట్ నెంబర్ ట్వెల్వ్ అంటే గేట్ నెంబర్ ట్వెల్వ్ కనిపించిందా మేము ఎక్కిన బోట్ అయితే ఇదే ఫుల్ ఫ్లెడ్జెడ్ షికారా రైడ్ అయితే నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు చాలా ఉంది చూపించాల్సింది వెయిట్ చేయండి ఈ ప్రస్తుతం నేనైతే ఫస్ట్ లాల్ చౌక్కి వెళ్తున్నాను లాల్చౌక్కి వెళ్ళి అక్కడ విశేషాలు అవి మాట్లాడదాం ఎన్ని షికారా ఉన్నాయో చూసారా మొత్తం అన్ని షికార శిఖారా శఖారా ఈ నమ్ముకుంటూ వస్తున్నారు చూడండి ఇవేంటంటే కాంగడా అంటారు వాటిలో బొగ్గులు వేసుకుని వేడి వేసుకుంటారు అనమాట వీళ్ళంతా కోట్లు వేసుకుంటున్నారు చూడండి ఆ కోట్లని ఫెరన్ అంటారు ఆ కాంగడీని ఆ ఫెరన్ లో పెట్టుకుంటే బాడీ మొత్తం వేడిగా ఉంచుద్దని వీళ్ళ నమ్మకం డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం జే కే మొత్తం రేట్ లిస్ట్ అయితే ఇక్కడ పెట్టారు ఏమేం చేయొచ్చు యాక్టివిటీస్ వాటి రేట్లు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఘాట్ నెంబర్ పన్నెండు దగ్గర ఆటో తీసుకున్నాను వంద రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు అనమాట లాల్ చౌక్ దగ్గర దింపడానికి ఇక్కడ ఆటోల గురించి మాట్లాడుకోవాలంటే రెండు వైపులో కూడా డోర్లు ఉంటాయి అనమాట లోపలికి చలి రాకుండా అయితే ఉంటుంది అది బెస్ట్ పార్ట్ మనం అయితే వచ్చేసాం లాల్ చౌక్ లాల్ చౌక్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారా పైన చూసారా మన జెండా లాల్ చౌక్ ఉంది కదా శ్రీనగర్ కి సెంటర్ అనుకోవచ్చు అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న లాల్చౌక్ ఒకప్పుడు ఇలాగుండేది కాదు ఇదంతా కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ లాల్చోక్ అంటే మామూలు విషయం కాదని చెప్పాను కదా మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని కూడా చుట్టుపక్కల ఉంటాయి నా ఎన్నో ఏళ్ల కల లాల్చౌక్ లో మన జెండా ఎగురుతుంటే డైరెక్ట్ గా చూడాలని చెప్పి ఇన్నాళ్ళకైతే నెరవేరింది తెప్పరా మేసం ఇది ఇది నా భారతదేశం లాల్చౌక్ దగ్గర ఒక ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది సేవ్ వాటర్ బాడీస్ అని చెప్పి లాల్చోక్ అనేది సెంటర్ ఆఫ్ శ్రీనగర్ అని చెప్పాను కదా చుట్టుపక్కల అంతా కూడా షాపింగ్ ఏరియా ఉంటుంది చాలా అంటే చాలా దొరుకుతాయి చుట్టుపక్కల మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు లాల్చోక్ కనిపిస్తుంది కదా ఏం లేదండి గడియార స్తంభం అనమాట ఇది ఒక లాల్చోక్ దగ్గర ప్రతి ఆదివారం ఒక చీపెస్ట్ మార్కెట్ అయితే పెడతారు సండే మార్కెట్ అని చెప్తారు దాన్ని అదే పన్నెండు అయింది గంట మోగుతుంది వినబడుతుందా గంట దీనికన్నా ఏం కావాలో చెప్పండి అసలు మనకి గైజ్ లాల్ చౌక్ లోనే కొన్ని యాక్టివిటీస్ చేయడానికి ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేసుకున్నారు అది కాకుండా వెనకాల లాల్ చౌక్ అని చూడండి ఒక సెల్ఫీ పాయింట్ కూడా ఉంది లాల్ చౌక్ లో మనం కూర్చొని రిలాక్స్ అవడానికి ఇలాంటి బెంచెస్ అయితే చాలా ఉంటాయి అనమాట బేసిక్ గా ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చి లాల్ చౌక్ దగ్గర ఉన్న మార్కెట్ టైమింగ్ లో వచ్చి పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఎనిమిదింటి దాకా అయితే ఓపెన్ ఉంటాయి అన్ని షాపులు లాల్ చౌక్ గడియార సంబంధించి కొంచెం ముందుకు అయితే వస్తున్నాను కొంచెం ముందుకు వచ్చి అక్కడ అయితే చూడండి ఏం రాశారో వెల్కమ్ టు శ్రీనగర్ స్క్వేర్ లాల్ చౌక్ ఇస్ శ్రీనగర్ స్క్వేర్ లాల్ చౌక్ ఇదిగోండి శ్రీనగర్ స్క్వేర్ చౌక్ ఇక్కడ ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి ఓగడానికి శ్రీనగర్ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ నుంచి నేను జీలం నది దగ్గరకు అయితే వెళ్తున్నాను ఈ మార్కెట్ అంతా కూడా లాల్ చౌక్ దగ్గర ఉన్న మార్కెట్ కొంచెం దూరం మనం ముందుకు వెళ్తే సరిపోద్ది జీలం నది దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అలా కొంచెం దూరం నడుచుకుంటూ అయితే నేను ఎక్కడికి వచ్చానో చూడండి రివర్ ఫ్రంట్ బ్రిడ్జ్ దగ్గరకి అయితే వచ్చాను అనమాట కింద ఉంది చూడండి ఇదంతా కూడా జీలం నది ఆగండి ఆగండి ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూడాలి కదా అప్పుడే వేరే దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటారేమో ఇందాక బ్రిడ్జ్ చూపించాను కదా ఆ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చాను బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే ఇది ఇందాక నేను ఆ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ ఇటు సైడ్ అయితే వచ్చాను ఇటు కి వచ్చాక తెలిసింది ఇదంతా కూడా రివర్ ఫ్రంట్ అని ఇటు సైడ్ డెవలప్ చేశారు కదా ఇటు సైడ్ సేమ్ అటు సైడ్ కూడా అలాగే డెవలప్ చేస్తారు అనుకుంటున్నాను నేను ఇది రివర్ ఫ్రంట్ ఏరియా శ్రీ నగర్ కూడా పెయిడ్ పార్కింగ్ ఏరియా ఇదిగోండి ఇదంతా పెయిడ్ పార్కింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అనమాట ఇవన్నీ శ్రీనగర్ స్మార్ట్ సిటీ ఇక్కడైతే చూడండి జలం రివర్ ని పొల్యూట్ చేయతూ అది పాపం అని చెప్తున్నారు ఇక్కడ ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి చూడండి వీటిని చిన్నార్ ట్రీస్ అంటారు ఈ చిన్నార్ ట్రీస్ ని కొడతాం అనేది ఇల్లీగల్ అనమాట జమ్మూ కశ్మీర్ లో ఈ చిన్నార్ చెట్లు ఎండిపోయి ఎలా కనిపిస్తున్నాయి కానీ వింటర్ కాబట్టి ఎండిపోయి మామూలుగా అయితే ఎంత రంగు రుచి చెక్కదనం ఉంటది తెలుసా సాగం అందం కాశ్మీర్ కి చిన్నారు చెట్లే జీలం రివర్ దగ్గర నుంచి మళ్ళీ ఢల్లీకి అయితే వచ్చాం దేని గురించి అనుకుంటున్నారు షికారా చూద్దాం అని చెప్పి శిఖారా రైడ్ కి బేసిక్ గా ఫోర్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ అని టూర్ ఉంటుంది అనమాట మనల్ని ఈ బోట్ లోపలికి తీసుకెళ్తారు వెళ్దాం వెళ్దాం కంగారు పడకండి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూద్దాం ఇదిగోండి మేము వెళ్ళబోయే శికారా బోట్ అయితే ఇదే ఫోర్ పాయింట్స్ అయితే తీసుకున్నాం మేము ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే చార్జ్ చేశారు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉండబోతుంది ఈ రైడ్ ఈ రైడ్ అన్నిసేపో చెప్పలేదు కదండి గంట నుంచి గంట ఇరవై నిమిషాలు పడుతుంది ఆ బార్ నుంచి ఈ బార్ దాకా అన్ని బోట్లే ఉంటాయి ఇక్కడ సీరియల్ సిస్టమ్ ఉంటుంది ఓ బోట్ తర్వాత ఓ బోట్ నే పంపిస్తారు వెళ్లే దారిలో ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు వచ్చేసి హుక్క చేస్తారు అంటే హుక్క కాకుండా ఇవన్నీ కూడా అమ్ముతున్నారు బ్రాస్లెట్లు అవి చలికి ముఖం అంతా చూడండి ఎలా అయిపోయింది కందిపోయింది స్ట్రాంగ్ మద్ బనా బ్లాక్ కాఫీ రెడీ అయిపోతుంది గరమా గరం ఏదో ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను కాకపోతే రేట్ చెప్పుగానే నాకు గుండె పగిలిపోయింది ఈ బ్లాక్ కాఫీ వంద రూపాయలు అంట ఎస్ నాకు సర్లే ఏదో ఒకటి ఇంకో విషయం మీరు ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ ఏదైనా కొనేటప్పుడు ముందు రేట్ అడిగి పేరాలడి తీసుకోండి లేదంటే నా నాలుగే ఆ పైన కొండ కనిపిస్తుంది చూడండి ఆ కొండ పైన శంకరాచార్యుల వారి ఆలయం అయితే ఉంటుంది మనం ఇప్పుడు షికారా చేస్తున్నాం కదా ఈ లేక్ పేరెల్సి గోల్డెన్ దల్ లేక్ గైస్ అక్కడైతే చూడండి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కనిపించిందా కంగారు పడి మన వాళ్ళు ఏదైనా దల్లేకునో స్నానాలు ఈతలో కొడతారేమో ఇందులో ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ నీళ్ళు అన్ని కలుస్తాయి అంట అంటే అర్థం చేసుకోండి ఏమేమి కలుస్తాయో శ్రీనగర్ లో అంటే ఇదే కనిపించిందా ఇక్కడ రకరకాల హౌస్ బోట్లు అన్నీ ఉన్నాయి చూడండి రంగు రుచి చెక్కదనం అన్నిటికి వేరు వేరు గైస్ ఇప్పుడు మనం వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం మన పక్కన వెళ్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా షికారా బోడ్స్ అటుపక్క నుంచి అబ్బాయి అవి వచ్చి లోకల్ బోట్స్ అనమాట మనం ఫ్లోటింగ్ మార్కెట్ చూడటానికి థాయిలాండ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మన శ్రీనగర్ లో కూడా ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది వస్తుంది చూపిస్తాను గైస్ ఇదిగోండి ఇదంతా కూడా ఫ్లోటింగ్ మార్కెట్ చూసారా సందు సందుల నుంచి బోట్లు అవి వస్తున్నాయి చుట్టుపక్కల చూస్తే మనకి రకరకాల షాప్లు అయితే ఉన్నాయి ఇందులో వాట్ నాట్ అన్ని దొరికితే ఇక్కడ పక్కన బోట్ వెళ్తున్నా చూడండి వీళ్ళందరూ కూడా లోకలేట్స్ అనమాట ఈ బోట్ లోనే ప్రయాణిస్తూ ఉంటారు అటు సైడ్ బోట్ లో చూడండి బార్బీక్యూ అయితే చేస్తున్నారు వస్తున్నట్టు ఉన్నాడు గైస్ అక్కడ చూడండి బార్బీక్యూ చేస్తున్నాడు చూడండి అక్కడికి వచ్చి వెనకాల ఆరావుడు బోట్ నడుపుకుంటూ వెళ్ళిపోతుంది చూసారా అది అసలైన మార్కెట్ అయితే వెళ్తున్నాం టైపు కొట్లు ఉన్నాయి చూడండి ఈ కొట్టులో అన్ని కొనుక్కోవచ్చు రకరకాల ఐటమ్లు ఐటమ్లన్నీ దొరుకుతాయి ఓన్లీ కాశ్మీరీ ఐటమ్లు దొరుకుతాయి అనుకుంటారేమో మామూలు జనరల్ జనరల్ స్టోర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చూడండి ఇక్కడ లోకల్ గా వేసుకునే డ్రెస్సులు అన్నమాట అనమాట చని మటుకు సాయంత్రం అయ్యే కొద్దీ చాలా పెరిగిపోతుంది చాలా అంటే చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఇక్కడ నేను చూసిన డ్రెస్సెస్ లో అక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ కూడా చిన్నారు చెట్లేదు ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఫ్లోటింగ్ మార్కెట్ ఇదంతా చూడండి బోట్ పార్కింగ్ అనుకుంటే మొత్తం బోట్లు అన్నీ వరుసగా పార్క్ చేసుకున్నారు ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ల్యాండ్స్కేప్ మటుకు ఎదురింది చిన్నారు చెట్లు మొత్తం చెట్లు ఆకులతో ఉన్నప్పుడు చూస్తే ఇంకా మజ్జుద్దునే ఈ ఫ్లోటింగ్ మార్కెట్ లో నేను ఎక్కువ నోటీస్ చేసింది ఏంటంటే అన్ని బట్టల షాప్లు ఎక్కువ ఉన్నాయండి కొన్ని వుడెన్ కార్వింగ్ షాప్స్ అవి ఉన్నాయి ఇదిగోండి ఇటు సైడ్ చూస్తున్నారు చూడండి ఈ లోపలంతా కూడా వెజిటేబుల్స్ పండిస్తారంట ఇదిగోండి సాఫ్రాన్ షాపు ఇటు సైడ్ వచ్చి డ్రై ఫ్రూట్స్ షాపు డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి సైడ్ చూస్తే అన్ని కూడా డ్రై ఫ్రూట్ షాప్స్ ఇక్కడ కొన్ని పెట్లవి ఉన్నాయి పెట్లవి చూడటానికి చాలా వెరైటీగా ఉన్నాయి ఎర్రముక్కులు ఉన్నాయి వీటికి అన్నిటికి కూడా ఎర్రముక్కలే మొత్తానికి మీనా బజారు ఈ ఫ్లోటింగ్ మార్కెట్ వగేరా వగేరా అన్ని కంప్లీట్ చేసుకుని వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాం ఇదంతా కూడా ఓల్డ్ సిటీ ఏరియా అంటారంట ఆయనే మా బోట్ ని లీడ్ చేసేది చికారాది కంప్లీట్ చేసుకుని మళ్ళీ నేనైతే నా హౌస్ బోట్కి వచ్చాను ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలు అన్నీ రెడీ చేసుకోవాలి కదా కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ డిన్నర్లో అయితే కలుద్దాం టైం ఇప్పుడు ఎంతన్నర్ అయితే అవుతుంది డిన్నర్ అయితే రెడీ అయిపోయింది ఏంటిది రోటీ ఇది వచ్చేసి పప్పు వైట్ రైస్ బంగాళదంపు కూర ప్లేట్లు పెట్టారు గైస్ టేస్ట్ గురించి మాట్లాడితే తెలిసిందే కదా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వచ్చామా యావరేజ్గా ఉంటుంది మరీ అంత సూపర్ సూపర్ అయితే ఉండవు ఈ ని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను అందరికీ డౌట్ రావచ్చు హౌస్ బోట్ నాకు ఎంత పడింది అని చెప్పి నేను తీసుకున్న రూమ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్తో తీసుకున్నాను మూడు వేల రెండు వందల రూపాయలు అయితే పడింది ఇలా రకరకాల రూమ్ అయితే ఉంటాయి నాది ఒక టైప్ ఆఫ్ రూమ్ వేరే వాళ్ళది ఇంకొక టైప్ ఆఫ్ రూమ్ ఉంటుంది గేస్ ఈ వీడియో ఎక్కడైతే అని చేస్తున్నాయి వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఫ్రమ్ ది నగర్ హౌస్ బోర్డ్